नमस्कार वेलकम बैक टू तिलिशास किचन मन किचन पनीर कर्री एला तैयार चेलो चूसेद्दाम पनीर कर्री की कावाल्सिन इंग्रीडियंट्स वच्चेसी पनीर 1 टेबल स्पून कारम 1 टेबल स्पून कोब्बरी पोड़ी मुंदुगा कट चेसी पेट्टुकुन्न आनियन्स 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి చెక్క లవంగాలు వచ్చేసి ఆప్షనల్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కాజు కొత్తిమీర వెల్లుల్లి టమోటాస్ నేను 3 టమోటాస్ తీసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ 1 టీ స్పూన్ పసుపు కరివేపాకు జీలకర్ర ఆవాలు గరం మసాలా పొడి ఆయిల్ అల్లం తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకోవాలి pan హీట్ అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కాజుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి చూడండి అవన్నీ గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చాయి కదా అవన్నీ ఒక సెపరేట్ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కాజుస్ మొత్తం ఒక సెపరేట్ గిన్నెలోకి తీసుకొని చూడండి అన్ని గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చాయి కదా తర్వాత అదే గిన్నెలో పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి ఎక్కువ సేపు వేయించడం వల్ల పన్నీర్ అనేది రబ్బర్ లాగా చేంజ్ అవుతుంది అందుకు వేయించకూడదు అందుకే మనం పన్నీర్ ను దోరగా వేయించుకోవాలి తర్వాత పన్నీర్ ముక్కలను సెపరేట్ గిన్నెలో తీసుకున్న తర్వాత అదే pan లో కొంచెంగా ఆయిల్ ని యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషస్ వరకు బాగా మగ్గించుకోవాలి ఒక 10 నిమిషస్ తర్వాత మూత తీసి చూడండి బాగా మగ్గిపోయాయి కదా ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి చూడండి మనం ముందుగా యాడ్ చేసిన టమాటాస్ ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి కదా తర్వాత మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత టమాటాస్ ఆనియన్ మగ్గించుకున్న తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి టమాటాస్ ఆనియన్స్ ని మిక్సీ జార్లో ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజును కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని సెపరేట్ గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో మనం వెల్లుల్లి అల్లాన్ని యాడ్ చేసుకొని పేస్ట్ గా చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అదే pan లో మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లో పట్టుకున్న టమాటాస్ ఆనియన్స్ అలాగే కాజుని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని మొత్తాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం ఒక 10 నిమిషస్ వరకు బాగా మగ్గించుకోవాలి చూడండి ఒక 10 నిమిషస్ తర్వాత చూడండి బాగా మగ్గిపోయింది అలా బాగా మగ్గిపోయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయి పచ్చి వాసన అనేది పోతుంది తర్వాత అందులోకి కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి
1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా మనము మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను అందులోకి 1 కప్ ఆఫ్ పేస్ట్ని తీసుకున్నాను కాబట్టి 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. అలా వాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగు అంటుకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి, లేకుంటే అడుగు అంటుపోతుంది. అలాగే లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి బాగా బాయిల్ అవుతుంది అదంతా. ఒకసారి బాగా కలిపెట్టుకొని మనం ముందుగా ఆయిల్లో పన్నీర్ అంతా మొత్తము బాగా వేయించుకున్నాం కదా, మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీరు ఒక 3 మినిట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం ఒక 10 మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి. ఎందుకంటే ఆ పన్నీర్ ముక్కలకు ఆ మసాలా మిశ్రమం అంతా పట్టుకునే విధంగా బాగా కలుపుకొని ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అలాగే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవడం వల్ల పన్నీర్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను ముందు వీడియోలో చెప్పాను, కొత్తిమీరను కానీ కరివేపాకును కానీ కర్రీకి లాస్ట్లో యాడ్ చేయడం వల్ల ఆ కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక 10 మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన పన్నీర్ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పన్నీర్ మసాలా కర్రీని ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలిసాస్ కిచెన్. స్టే సేఫ్, స్టే హెల్తీ. థ్యాంక్ యూ ఆల్.